సేవ చేయడం కోసమే దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ స్థాపించడం అభినందనీయమని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కన్వీనర్ కావేటి రాజగోపాల్, ఫుడ్ బ్యాంక్ వ్యవస్థాపకులు మంత్రి నర్సింగ్, ఎంబీ గార్డెన్ ప్రొప్రైటర్ హాది అన్నారు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో గురువారం దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కన్వీనర్ కావేటి రాజగోపాల్, ఫుడ్ బ్యాంక్ వ్యవస్థాపకులు మంతని నర్సింగ్, ఎంబీ గార్డెన్ ప్రొప్రైటర్ హాది ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి గురువారం పెద్దపల్లి జెండా చౌరస్తాలో నిరుపేదలకు అన్నదానం చేస్తున్న దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులను అభినందించారు. సేవ చేయడం కోసమే దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీని స్థాపించడం అభినందనీయమన్నారు. దాతలు ముందుకు వచ్చి సొసైటీ సభ్యులకు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. వీధులకు అన్నదానం చేయడం చాలా గొప్ప విషయము. వారందరినీ నేను అభినందిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మనకు ఇప్పుడున్న సొసైటీలో ఉన్నటువంటి పరిస్థితులలో మనము ఎవరైనా సరే ముందుకొచ్చి, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది కాకుండా ఎవరైనా సరే వాళ్ళ యొక్క ట్రస్ట్ వారి ద్వారా కావచ్చు, ఇండివిజువల్ కూడా మనం చేస్తే ఒక ఇది వీద వాళ్లకు మనము ఎంతో సహాయం చేసిన వాళ్ళమైతాము, వారికి కూడా కడుపు నింపిన వాళ్ళమైతాము. అన్నదానము గొప్పదానం. అలాగే మనం కూడా అంటే నా యొక్క వర్షన్లో ఏంటంటే, అన్నదానం తర్వాత మనం ఇంకోటి ఏంటంటే రక్తదానం కూడా. అందుకే ప్రజలు కూడా అందరూ యూత్ ముందుకొచ్చి రక్తదానం కూడా చేయాలని చెప్పేసి నేను రెడ్ క్రాస్ సొసైటీ తరఫు నుంచి వెళ్ళి ప్రజలందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఇది నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు దారుల్ సొసైటీ వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. అందరూ అన్ని దానాలు చేస్తారు, కానీ సేవ చేసుకుంటూ అన్నదానం చేయాలనే గొప్ప సంకల్పం వారి వెల్ఫేర్కే దక్కుతుంది. ఆ వెల్ఫేర్కి సంబంధించిన సొసైటీ సభ్యులందరూ కూడా మేము పెద్దపల్లి ఫుడ్ బ్యాంక్ పాక్షాన ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా మమ్మల్ని పిలిచినందుకు మేము కూడా వారికి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసి, అదేవిధంగా ఈ వెల్ఫేర్ సొసైటీ చేసే కార్యక్రమాన్ని ప్రత్యేకించి పెద్దపల్లి సిటీ గేమ్ ద్వారా కవర్ చేస్తున్నటువంటి పెద్దపల్లి సిటీ గేమ్ యాజమాన్యానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఏదైతే అన్నదానంలో పాల్పడి, ఎందుకంటే అన్ని దొరుకుతాయి కానీ అన్నమానే దొరకదు. ఎందుకంటే పెద్దపల్లి జెండా చౌరస్తాలో నిత్యం కూలీలు వీధిలో పేద ప్రజలు ఉంటారు కాబట్టి వారికి అన్నదానం చేయడం చాలా గొప్ప నిర్ణయం కాబట్టి వారిని మరొకసారి అభినందిస్తున్నాను. अच्छा प्रोग्राम ये खाना खाने का, वो भी पिद्दापल्ली के जो झंडा चौरस्ता जो आवाम तो ज़्यादा रहती और हरिपुरबा को जो खाना खाने का खाना खिलाने का जो प्रोग्राम है उसके तालुक से दारू का पूरी दारू का ఈ కార్యక్రమంలో ఆసిఫ్, షౌకత్, దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.